నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ వాచ్. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9తో పాటు దీన్ని లాంచ్ చేశారు. ఇది మీకు రెండు వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి 42 mm వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి 46 mm డయల్తో వస్తుంది. 4.6 సెంటీమీటర్స్ అంటే 46 mm మిల్లీమీటర్. ఇక బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, NFC ఉంది, GPS ఉంది. అండ్ ఇక్కడ మీకు బాక్స్ మీద అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ కాదు, దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఉంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 80 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు జీపీఎస్ యూస్ చేస్తే 24 అవర్స్ వరకు వస్తుందని చెప్తున్నారు, 1 డే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ ట్రాకింగ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మీకు 39+ వర్కౌట్ యాక్టివిటీస్ ఉన్నాయి దీనిలో. సో ఇది దీనిలో హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు, 39 వర్కౌట్స్. ఒకసారి చూపిస్తే ఏమేమి దానిలో. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ చూడొచ్చు మీకు 50 మీటర్స్ వరకు ఉంటుంది. సో ఐపీ రేటింగ్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇది ఇంకా మీకు దానికంటే ఎక్కువ, 5 ATM అంటే 50 మీటర్స్ లోతు వరకు దీన్ని మీరు తీసుకెళ్ళచ్చు. స్విమ్మింగ్ కూడా దీన్ని మీరు తీసుకెళ్ళచ్చు. ఇంకా ప్రైస్ చూసుకుంటే 29,990 రూపాయలు ఉంది. సో ఇదే ప్రైస్కి ఇది లభిస్తుంది, 46 mm డైల్. అదే మీరు 42 mm తీసుకోవాలనుకుంటే అది మీకు 24,990 రూపాయలు ఉంది ప్రైస్ అయితే ఇండియాలో. అండ్ చూస్తే ఇది సిల్వర్ కలర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ మీరు కావాలంటే స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, ఇక్కడ చూడొచ్చు. దీనిలో మనకు డిస్ప్లే వచ్చేసరికి 1.33 ఇంచ్ డిస్ప్లే ఉంది, ఇది సూపర్ అమోలెడ్ స్క్రీన్. దీనిలో పిక్సెల్స్ వచ్చేసరికి మీకు 360x360 పిక్సెల్స్ ఉన్నాయి. డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్, ఇది ఎగ్జినోస్ 9110 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. టైజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది, వాళ్ళ ఓన్ ఓఎస్ ఇది. అండ్ వాచ్ మీకు ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 50 మీటర్స్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, 472 mAh బ్యాటరీతో వస్తుంది. జనరల్ యూస్ చేస్తే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు 80 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంకా మనం లోపల కంటెంట్ చూద్దాం ఏమేమి వస్తుందో. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు వాచే ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి ఇది సిల్వర్ కలర్లో ఉంది. స్ట్రాప్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. వాచ్ అయితే పక్క పెడదాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో. సో దీనిలో రెండు బాక్స్లు ఉన్నాయి ఇంకా మనకి, ఇక్కడ ఖాళీ ఉంది. ఈ బాక్స్ అయినా చూద్దాం ఫస్ట్. ఈ బాక్స్లో మనకి ఇది ఛార్జర్ అనుకుంటా, యా ఛార్జర్ ఇది. అండ్ దీన్ని ఎలా ఛార్జింగ్ పెట్టాలో చూద్దాం. మళ్ళీ డాక్ ఉంటాయి వీటికి ఛార్జింగ్ పెట్టడానికి. సో వీటన్నిటి కవర్స్ ఉన్నాయి, ఒక్కదాని ఒక్క కవర్లో పెట్టారు. ఇదేంటిది మరి? సో ఇది మీకు స్ట్రాప్, ఇది స్మాల్ 22, మేబీ అది లార్జ్ అయి ఉంటుంది మనకి ఇన్స్టాల్ చేసిన వాళ్ళు, చూద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది మనకి డాక్ అయితే. సో దీనిలో మీరు వాచ్ పెట్టేసి ఇక్కడ వాచ్ పెట్టి మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు దీంతో. ఇది ఛార్జర్. అండ్ ఫైనల్గా దీని యూజర్ మాన్యువల్ ఉంది. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మెయిన్ వాచ్ అవసరం చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇది మనకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ అయితే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఇక్కడ చూడొచ్చు. సో ఇది మొత్తం మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి రొటేట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అయితే మొత్తం మెటల్తో బిల్డ్ చేశారు ఇది. అండ్ ఈ స్ట్రాప్స్ వచ్చేసరికి రబ్బర్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లార్జ్ వన్. ఒకవేళ మీరు స్మాల్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాస్తుంది ఇది లార్జ్. స్మాల్ కావాలంటే స్మాల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి వీళ్ళు సపరేట్గా ఇవి అమ్ముతున్నారు స్ట్రాప్స్ అయితే. సో మీరు వాటిని కొనుక్కొని కూడా మీకు ఇష్టం వచ్చినవి అయితే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవి. ఒకసారి వాచ్ ఫిజికల్ వరకు చూసుకుంటే ఇక్కడ మనకి 1.33 ఇంచ్ డిస్ప్లే ఉంది. బెజల్ వచ్చేసరికి మనకి రొటేటింగ్ బెజల్తో వస్తుంది. మొత్తం ఇది మెటల్తో తయారు చేస్తారు. ఇటు సైడ్ మనకి రెండు బటన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం దేనికి యూజ్ అవుతాయి. ఇక్కడ ఒక మైక్ కనపడుతుంది, చిన్న హోల్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే హార్ట్ రేట్ సెన్సార్ కనపడుతుంది, హార్ట్ రేట్ కూడా ఇది మానిటర్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ మనకి స్పీకర్ అనుకుంటా, 3 హోల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఏదేదో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ బాటంలో ఉన్న బటన్ మనకి పవర్ బటన్. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాచ్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది. గెలాక్సీ వాచ్ ఆన్ వచ్చింది, చూద్దాం సెటప్ కూడా ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఇది నేను టైజన్ ఓఎస్ చూడడం. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ DX+ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వీళ్ళు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఐఫోన్, నేను యూస్ చేసేది ఇది వాచ్ అయితే. ఇది యాపిల్ వాచ్ సిరీస్ 3, ఇంకా నాకు పెద్ద స్క్రాచ్ అయితే పడింది. డైలీ ఇదే వాచ్ నేను యూస్ చేస్తూ ఉంటాను, మీకు కనపడుతుంది లేదా కానీ ఇక్కడైతే స్క్రాచ్ ఉంది. సో ఇది కూడా నేను యూస్ చేస్తాను ఒక 1 వీక్ వరకు, చూద్దాం ఎలా ఉంటుందో ఈ గ్లాస్ అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడ్ ది గెలాక్సీ వేరబుల్ యాప్ ఆన్ యువర్ ఫోన్ టు పేర్ యువర్ ఫోన్ అండ్ వాచ్ అని ఉంది. సో మీరు శాంసంగ్ గెలాక్సీ వాచ్ అయితే యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు iOS కూడా ఉంటుంది ఈ యాప్, నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఫోన్స్లో మీకు శాంసంగ్ గెలాక్సీ వాచ్ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంటుంది.
అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మీరు శాంసంగ్ వాచ్ అని కొడితే మీకు యాప్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను దీనికి పేర్ చేస్తున్నాను శాంసంగ్ ఫోనే కాబట్టి, ఇక్కడ చూడొచ్చు. ఏ ఫోన్కైనా మీరు యూజ్ చేయొచ్చు, ఓన్లీ శాంసంగ్ ఫోన్ అనే కాదు, ఏ ఫోన్లో అయినా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ది జర్నీ ఎలా చేద్దాం, పర్మిషన్స్ అడుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏ వాచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది శాంసంగ్ గెలాక్సీ వాచ్ 46 mm 42 mm రెండు ఒకటే. బ్లూటూత్ మనం టర్న్ ఆన్ చేయమంటుంది, ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది, స్కాన్ చేస్తుంది. చూద్దాం ఫైండ్ అవుట్ చేసిద్దేమో ఈ వాచ్ అనేది. సో గెలాక్సీ వాచ్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఫైండ్ అవుట్ చేసింది, సెలెక్ట్ చేశాను. లెట్స్ పెయిర్ అప్, ఇక్కడ చూడొచ్చు పాస్ కీ అడుగుతుంది, రైట్ మార్క్ కొడదాం. చెక్ యువర్ ఫోన్ టు ఓకే, పేర్ అవుతుంది. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. పెయిరింగ్ ఎలా చేద్దాం, పర్మిషన్స్ అడుగుతుంది. కనెక్ట్, ఓహో ఇక్కడ మనకి చాలా పర్మిషన్స్ అడుగుతుంది ఇది. ఓకే ఫినిష్ అవుతుంది, వాచ్ అయితే పేర్ అవుతుంది. ఇక్కడ మనకి హౌ టు యూజ్ అని ఉంది, ఇక్కడ చూడొచ్చు ఎలా యూజ్ చేయాలో వాచ్ని మీకు చూపిస్తుంది. మీరు రొటేటింగ్ బెజల్తో ఆపరేట్ చేయొచ్చు, సైడ్ స్క్రీన్స్, హోమ్ స్క్రీన్ నుంచి కీస్ ఉన్నాయి, ఒకటి బ్యాక్కి ఒకటి హోమ్కి. ఇది వచ్చేసరికి బ్యాక్కి, ఇది వచ్చేసరికి హోమ్కి. అండ్ నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా కనపడుతుంటాయి మనకి, మనకి ఫోన్కి వచ్చిన ఎస్ఎంఎస్లు కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. డన్, వాచ్ పెయిర్డ్ అంట, పెయిర్ అయింది. మరి అగ్రి ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో చాలా అడుగుతుంది ఇది. శాంసంగ్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు శాంసంగ్ అకౌంట్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఇమెయిల్ ఐడి అవన్నీ చేసి. ఒకసారి నేను అకౌంట్ సైన్ ఇన్ అవుతాను, చూద్దాం అన్ని ఫంక్షన్స్ కనపడతాయి మనకి. మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి వాచ్ ఇంటర్ఫేస్. అండ్ అప్డేట్ కూడా ఉంది మనకి, ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇక్కడ మీరు డైరెక్ట్ చేయొచ్చు అనుకుంటా, అప్డేట్ వాచ్ సాఫ్ట్వేర్ అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనపడుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఫ్రీ ఉందో కనపడుతుంది. 4 GB 2.5 GB యూజ్ అయినట్లు ఉన్నట్టుంది. అండ్ ఫ్రీ వచ్చేసరికి మీకు 1.5 GB ఉంది. ర్యామ్ చూసుకుంటే మీకు ఇది 768 MB ర్యామ్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు 593.4 MB ర్యామ్ అయితే ఫ్రీ ఉంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని వాచ్ ఫేసెస్ కనపడుతున్నాయి, వాచ్ యాప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూ మోర్ కొడితే ఇక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని వాచ్ ఫేసెస్ అయితే వీటిని యూజ్ చేయొచ్చు. సో ఇవి మనకి ఆప్షన్స్ అయితే, ఇంకా ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి వాచ్ ఫేసెస్ ప్రజెంట్ అయితే నార్మల్గా ఉంది. అండ్ ఇది మనకి శాంసంగ్ నోట్ 9 ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం వీటిని టచ్ చేస్తుంటే ఇక్కడ కూడా మనకి చేంజ్ అవుతుంది, కనెక్ట్ అయింది కాబట్టి. సో నార్మల్ పెడదాం, ప్రజెంట్ అయితే డిఫాల్ట్ పెడదాం. ఇది కూడా నేను చూపిస్తా వాచ్ ఎలా ఉందో, వాచ్ ఇంటర్ఫేస్ కూడా చూద్దాం. అండ్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఐఫోన్లో కూడా ఫోటో మనం పెట్టుకోవచ్చు, ఇక్కడ చూడవచ్చు సాయి సచిన్ ఫోటో పెట్టాను నేను. సో మనకి ఇష్టం వచ్చినట్లు వాచ్ ఫేస్ అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఫైండ్ మై వాచ్, వాచ్ కనెక్షన్, అండ్ డిస్ప్లే బ్రైట్నెస్, స్క్రీన్ టైమ్ కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాచ్లో అయితే, యాప్స్ కూడా, నోటిఫికేషన్స్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఏ వాటికి రావాలి ఇవన్నీ. ఒకసారి మనం వాచ్ ఇంటర్ఫేస్ చూద్దాం, వాచ్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ మనకు వాచ్ అయితే, వాచ్ ఫేస్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనకు తెలిసిందే వాచ్ ఫేసెస్ మీకు చాలా ఉంటాయి, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇందాక నేను చూపించా కదా, సో మీకు ఇష్టం వచ్చినవి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ ఇవన్నీ ఉన్నాయి, ఓకే చూద్దాం. సో కస్టమైజ్ కూడా అవుతుంది, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం దీన్ని రైట్కి టర్న్ చేస్తే క్లాక్ వైజ్లో రొటేటింగ్ బెజల్ని, ఇక్కడ మీకు కొన్ని విడ్జెట్స్ అయితే ఉంటాయి, మీకు ఇష్టం వచ్చిన క్విక్గా మీరు వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వెదర్ ఉంది, కొన్ని యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుని సజెస్టెడ్ యాప్స్ ఇక్కడ మీకు కనపడతాయి. ఆల్ యాప్స్ అని కొడితే మీకు ఉన్న యాప్స్ అని ఇక్కడ మీకు కనపడుతున్నాయి, మీ ఇప్పుడు వాచ్లో ఉన్న యాప్స్ ఇవన్నీ. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూస్తే మీకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి, ఫ్లోర్ ఎక్కుతుంటే ఎన్ని ఫ్లోర్స్, అండ్ ఇక్కడ మీకు స్టెప్స్ అండ్ బీపీఎం హార్ట్ రేట్ అన్నీ కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్స్ ఉంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమైండర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీ క్యాలెండర్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ మీకు కనపడతాయి, స్ట్రెస్ ఎంత ఉందో మెజర్ చేసుకోవచ్చు.
యాడ్ వర్కౌట్ షార్ట్కట్స్, ఇది మెయిన్ ఫీచర్ దీనిలో. వర్కౌట్స్ మీకు 39 ప్లస్ వర్కౌట్స్ ఉన్నాయి, చూద్దాం ఏమున్నాయి వర్కౌట్స్ ఒకసారి. రన్నింగ్ ఉంది, వాకింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, హైకింగ్ ఉంది, స్విమ్మింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, ఎక్సర్సైజ్ బైక్, స్టెప్ మిషన్, ట్రెడ్మిల్, లంజెస్, క్రంచెస్, స్క్వాట్స్, జంపింగ్ జాక్స్, బర్ఫీ టెస్ట్, ఇవన్నీ మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి. పైలెట్స్ ఇవన్నీ మనం ఎప్పుడు ఏం చేస్తే కదా, యోగా అండ్ రోయింగ్ మిషన్, అదర్ వర్కౌట్స్, సర్క్యులర్ ట్రైనింగ్. ఇక్కడ మీకు జిమ్లో చేసే కూడా ఉంటాయి, స్ట్రెచింగ్ ఉంది అండ్ వెయిట్ మిషన్ ఇక్కడ చూడొచ్చు అండ్ బెంచ్ ప్రెసెస్. సో జిమ్లో మీకు ఇవి యూజ్ అవుతాయి, ల్యాట్ పుల్ డౌన్స్, డెడ్ లిఫ్ట్స్, బ్యాక్ ఎక్స్టెన్షన్స్, షోల్డర్ ప్రెస్, ఫ్రంట్ రైజెస్, లేటరల్ రైజెస్, సిటప్స్, ఆర్మ్ కర్ల్స్, ఆర్మ్ ఎక్స్టెన్షన్స్, ప్లాంక్, మౌంటైన్ క్లైంబ్స్ అండ్ ఇక్కడ మీకు పుషప్స్, లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కర్ల్స్, పుల్అప్స్, లెగ్ రైజెస్, అంతే. మొత్తం 39 వరకు వీళ్ళు వర్కౌట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే దీనిలో హైలైట్ ఫీచర్ అంటే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం హోమ్కి వచ్చేద్దాం. నెక్స్ట్ మీరు దీన్ని కౌంటర్ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఎట్లా, ఇక్కడ చూస్తే మీకు కొన్ని నోటిఫికేషన్స్ కనపడుతున్నాయి అండ్ అంతే, మీకు వచ్చిన నోటిఫికేషన్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. అండ్ టాప్ నుంచి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ క్విక్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ బ్లూటూత్ సింబల్ కనపడుతుంది, బ్యాటరీ పర్సంటేజ్ కనపడుతుంది, ఏరోప్లేన్ మోడ్ కనపడుతుంది, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే సెట్టింగ్స్లో మీకు వాచ్ ఫేసెస్ ఉన్నాయి అండ్ సౌండ్ అండ్ వైబ్రేషన్. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డిస్ప్లే సంబంధించి అడ్వాన్స్ ఉన్నాయి, అడ్వాన్స్లో చూద్దాం ఏమున్నాయో. బిక్స్బీ బటన్, హోమ్ బటన్ని మనం డబుల్ ప్రెస్ చేస్తే బిక్స్బీ ఓపెన్ అవుతుంది, ఇది హోమ్ బటన్. బిక్స్బీ ఎవరు యూస్ చేస్తారో చూడాలి. మరి వేకప్ గెక్చర్స్ ఉన్నాయి, బెజల్ వేకప్, సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను చెక్ చేస్తాను, నా ఫుల్ రివ్యూలో పెట్టి గురించి నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మనం వాచ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ సెక్యూరిటీ కూడా ఉంది, అకౌంట్ యాక్సెసిబిలిటీ జనరల్. సో ఇది మనకు చిన్న ఫోన్ లాగే ఉంది, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా ఉంటుందో అన్ని ఫీచర్స్ అయితే దీనిలో కనపడుతున్నాయి. ఒకసారి యాప్స్ చూద్దాం, యాప్స్ ఏమున్నాయో. ఇక్కడ చూస్తే మనకి మెసేజ్ వస్తుంది, మెసేజెస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోన్ కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కాంటాక్ట్స్ ఉన్నాయి, మెయిల్ అండ్ సామ్సంగ్ హెల్త్ ఉంది, సామ్సంగ్ యాప్స్, సెట్టింగ్స్ అండ్ పీపీటీ కంట్రోల్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్, సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ ఫ్లో ఉంది, కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఫైండ్ మై ఫోన్, రిమైండర్, మ్యూజిక్, గ్యాలరీ, వెదర్. గ్యాలరీ చూద్దాం మనకేమన్నా ఉన్నాయేమో, ప్రజెంట్ అయితే ఏమి లేవు. బ్యాక్ వద్దాం. అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్, అలారం, వర్డ్ క్లాక్. అండ్ నెక్స్ట్ పేజ్ కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి యాప్స్ అయితే. ఇక్కడ మీ క్యాలెండర్ ఉంది, బిక్స్బీ ఉంది అండ్ బారోమీటర్ ఉంది, న్యూస్ బ్రీఫింగ్. సో చాలా యాప్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ నేను చెక్ చేస్తాను. ఫస్ట్ టైం నేను కూడా ఈ సామ్సంగ్ వాచెస్ యూజ్ చేయడం, టైజన్ వాయస్ని. సో ఒకసారి మనం పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో చేతికి ఇది. సో ఇది మనకి టచ్ అయినా కానీ ఇది టచ్ అవుతుంది మనకి నార్మల్గా, ఇట్లా మనకి నడుస్తున్నప్పుడు టచ్ అవుతూ ఉంటాయి ఈజీగా, గోడ కానీ ఇట్లాంటివి రాసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు ప్రాబ్లం వీటితోటి, ఇక్కడ చూడొచ్చు ఈ యాపిల్ వాచ్ అయితే మొత్తం మనకు ఓపెన్ ఉంటుంది, ఏదైనా మనకి డైరెక్ట్ టచ్ అయినప్పుడు ఈజీగా మనకి ఇక్కడ స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. సో ఈ డిజైన్ డిఫరెంట్ ఉంది, ఇది కొంచెం బెటర్, మనకి గీతలు అయితే పడవు, బెటర్ ఉంది ఇది. అండ్ ఈ వాచ్ అయితే నేను యూజ్ చేస్తాను నెక్స్ట్ 1 వీక్ వరకు. నేను యాపిల్ వాచ్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, రెండిట్లో ఏం డిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ది. సో వీడియో నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫల్సూమ్ మెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.